ప్రముఖ యాంకర్ సుమా కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాఖీ అవెన్యూస్ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ ప్రాజెక్టుకు సుమా అంబాసిడర్గా ఉండడంతో ఈ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా కేంద్ర రాజమహేంద్రవరంలో రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్యతరగతి కుటుంబాలకు 26 లక్షలకే సొంత ఇల్లు కట్టిస్తామని ఆఫర్ పెట్టింది. ఈ సంస్థకు యాంకర్ సుమా కనకాల ప్రచారం చేశారు. దీంతో చాలామంది లక్షల రూపాయలు చెల్లించి తమ ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు. ఇలా సుమారు 88 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంకర్ సుమా ప్రచారం చేయటం వల్లే తాము డబ్బులు కట్టామని, ఈ వ్యవహారంపై ఆమె స్పందించాలంటూ బాధితులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై తన మెడకు చుట్టుకునేలా ఉండటంతో సుమా వెంటనే స్పందించారు. తాను రాఖీ అవెన్యూ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆమె 2016 నుంచి 2 ఏళ్ల కాలం వరకే తాను ప్రచారకర్తగా ఉన్నానని, ఆ తరువాత ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధము లేదంటూ వివరణ ఇచ్చారు. ఇప్పటికీ తన యాడ్స్ కొన్ని అక్కడక్కడా కనిపిస్తున్నాయని, అలాంటి వాటిపై లీగల్గా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే కొంతమంది బాధితులు మాత్రం సుమా ప్రచారం చేసిన సమయంలోనే తాము డబ్బులు చెల్లించామని, అందువల్ల ఈ వ్యవహారంలో ఆమెకు పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ వివాదాల్లోకి రాని సుమాకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని కొందరు అంటున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన మార్కెటింగ్ యాడ్స్ రూల్స్ ప్రకారం ప్రచారకర్తలకు కూడా బాధ్యత ఉంటుందని, ఏ సరుకునైనా సరే ప్రచారకర్తలు ఎండార్స్ చేసే ముందు అన్ని పరిశీలించాలని రూల్స్ చెప్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి రాఖీ అవెన్యూ స్కామ్ ఎక్కడికి దారితీస్తుంది, బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం దొరకటం లేదు. అప్పుడు మా కర్మ ఏంటో ఇక్కడ ఫస్ట్ పేజ్ కట్టిన ఎండో పేజ్ పార్ట్ గతంలో ఎప్పుడైనా ఈ రామయ్య వేడు ఎవరైనా ముంచారని చెప్పాను. ఒక్క 5 నిమిషాలు ఆగి చెప్తాను నీకు. మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతారు. రామయ్య